हेलो एव्रीवन, वेलकम टू माय चैनल शॉर्ट ट्रिक्स फॉर यू। ई रोज मन वीडियो लो प्रीवियस क्लास की कंटिन्यूशन पार्ट लो अंटे थर्ड यूनिट लो टू क्वेश्चंस कंप्लीट आए। सो दानिकी संबंधी नेक्स्ट क्वेश्चन वच्चेसि मन की थर्ड क्वेश्चन नुंचि कंटिन्यू चेस्तां, राइट। सो कोत्तगा एवरैते चैनल नि चूस्तुन्नारो फस्ट टाइम सब्सक्राइब चेसुकोंडि, अलागे लाइक चेयंडि, पक्कन उन्न बेल ऐकान क्लिक चेयंडि। మేం చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ మ్యాథమెటిక్స్ సంబంధించి అన్ని వీడియోస్ కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు, రైట్. సో మరెందుకు ఆలస్యం. సో ఈరోజు క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో డీ స్క్వేర్ అని కనిపించింది అంటే ఇట్ ఈస్ కాల్డ్ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ రైట్ సైడ్ వీ విల్ హ్యావ్ ఎ వాల్యూ కాస్ హెచ్ఎక్స్, అంటే హైపర్బోలిక్ ఫంక్షన్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే కన్నా ముందు వీ నీడ్ టు గో త్రూ ద ప్రొసీజర్. సో దీనికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. ఇఫ్ యు నో ద ప్రొసీజర్, సో ఆటోమేటిక్గా మనం చాలా ఈజీగా చేయగలుగుతాం ప్రతిసారి అదే. సో మ్యాథ్స్లో మనకి ఏంటి అని అంటే ఒక పర్టికులర్ ప్రొసీజర్ కానీ తెలిస్తే చాలా అంటే చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద పబ్లిక్ ఎగ్జామ్. సో చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ప్రతిసారి కూడా ఏ లైక్ ఏ యూనివర్సిటీ ఏ కాలేజ్కి సంబంధించి ఇంపార్టెంట్స్లో చూసినా కూడా ఈ క్వశ్చన్ మనకి ఖచ్చితంగా ఉంటుంది అందులో. సో థర్డ్ యూనిట్కి సంబంధించి, రైట్. సో ఏంటి ప్రొసీజర్ అని అంటే రైట్ సైడ్ వాట్ వీ హ్యావ్ కాస్ హెచ్ఎక్స్. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఫార్ములా ఏం తెలియాలి అని అంటే మనకి కాస్ హెచ్ఎక్స్ని హైపర్బోలిక్లో ఒక ఫార్ములా ఉంటుంది, దట్ ఈస్ వాట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై టూ. సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో హైపర్బోలిక్ మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి, రైట్. అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం జనరల్గా వైసీ యాజ్ యూజువల్గా కట్టేస్తాం. సో వైసీకి నిన్న త్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ చెప్పుకున్నాం. సో వైసీ అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ ఒకటి, అన్ఈక్వల్ ఒకటి, ఇమాజినరీ ఒకటి. త్రీ టైప్ ఆఫ్ రూట్స్కి మనం ప్రీవియస్ వీడియోలో కింద లింక్లో కూడా ఉంది, మీరు కావాలంటే ఒకసారి దీని ముందు పార్ట్ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్ ఉంటుంది, రైట్. సో ఇది వైసీ ఫైండ్ అవుట్ చేసేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ వైపీ. సో వైపీ కట్టినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంటుంది, ప్రాబ్లమ్ని చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. వైపీ అంటే ఇప్పుడు ఎవరు ఇచ్చాడు మనకి, రైట్ సైడ్ ఉండే దాన్ని బట్టి చేస్తూ ఉంటాం. రైట్ సైడ్ ఎవరున్నారు మనకి, ఎక్స్పోనెన్షియల్ ఉంది. నార్మల్గా మనకి ట్రిగ్నోమెట్రీ ఉంది, ట్రిగ్నోమెట్రీని మనం ఏం చేసాం, ఎక్స్పోనెన్షియల్లోకి మార్చాం. ఎక్స్పోనెన్షియల్లోకి మార్చితే వైపీ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి అంటే ఈ సమ్ నుంచి ఈ లాస్ట్ యూనిట్ వరకు కూడా వైపీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నువ్వేం చేయాలి అని అంటే క్వశ్చన్లో రైట్ సైడ్ చూడాలి. రైట్ సైడ్ ఎవరున్నారు, హైపర్బోలిక్ ఉంది. హైపర్బోలిక్ అంటే ఏంటి, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై టూ. అలా ఉన్నప్పుడు వైపీ ఎలా చేస్తావు అని అంటే టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. పుట్ డీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్ అంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలి, పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్. ఎప్పుడు ఇది రాసుకోవాలి మీరు, ఈ పవర్ ఎక్స్ ఉంటేనే రైట్ సైడ్ ఎవరు ఉండాలి, ఈ పవర్ ఎక్స్ ఉంది కదా. ఇలా ఉంటేనే ఏం చేయాలి, ఆపరేషన్ అనుకోండి, లేదా ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు, నేను జనరల్గా ఆపరేషన్ అంటూ ఉంటాను. సో ఆపరేషన్ ఏంటి అని అంటే పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఎక్స్ కోఎఫిషియంట్ సబ్స్టిట్యూట్ చేస్తే వైపీ వచ్చేస్తుంది, సింపుల్. ఇన్ కేస్ ఇది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఇన్ కేస్ ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్, దీని తర్వాత వెన్ అవేర్ గెటింగ్ జీరో, డినామినేటర్లో జీరో వచ్చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఇన్ అన్డిఫైనడ్ మన లైక్ వీ విల్ గెట్ ఇన్ఫినిటీ అవ్వదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనకి ఎక్స్ పార్ వన్ బై వన్ ఫ్యాక్టోరియల్ లేదనంటే ఎక్స్ స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ ఎక్స్ క్యూబ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ఇలా రాస్తూ ఉంటాం. ఎవరికి అని అంటే ఎవరికైతే జీరో అవుతున్నారో వాడికి, అంత సింపుల్. పవర్ తీసుకుంటాం, సో పవర్లో ఎంత ఉందో చూసుకొని వన్ ఉంటే ఇది, టూ ఉంటే ఇది, త్రీ ఉంటే ఇది, సింపుల్ సింపుల్. ఇది మీకు ఈ ప్రొసీజర్ సమ్ చెప్పినప్పుడు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది, ఓకే, క్లియర్ కదా. సో వాట్ ఈస్ ద జనరల్ ప్రొసీజర్, ఫస్ట్ వైసీ కడతాం, వైపీ కడతాం. అఫ్ కోర్స్ ఆఫ్టర్ గెటింగ్ వైసీ వైపీ వాట్ విల్ బి ద ఫోర్త్ స్టెప్, జనరల్ సొల్యూషన్ వై ఈజ్ ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ, రెండు కలిపి రాసిస్తే జనరల్ సొల్యూషన్ వచ్చేస్తుంది. చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం, చాలా అంటే చాలా ఈజీ, ఇది మనకి జనరల్గా. సో ఇక పైన ఈ పవర్ ఎక్స్ అంటే ఏంటి ఆపరేషన్ మనకి బాగా గుర్తుండాల్సింది, పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఒకవేళ డి సబ్స్టిట్యూట్ చేశాక డినామినేటర్లో జీరో వస్తే ఏం చేయాలి, ఎక్స్పోనెన్షియల్లో ఎక్స్ బై వన్ ఫ్యాక్టోరియల్ టూ, వన్ ఉంటే పవర్ వన్ ఉంటే, పవర్ టూ ఉంటే ఎక్స్ స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్, పవర్ త్రీ ఉంటే ఎక్స్ క్యూబ్ బై త్రీ ఫ్యాక్టోరియల్, రైట్. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతుంది. ఇక్కడ నుంచి అన్ని యూనిట్స్ కూడా అంటే ఇది థర్డ్ యూనిట్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ అన్నింటిలో కూడా ఆపరేషన్స్ యూస్ చేస్తూ ఉంటాం.
ఇక్కడ ఆపరేషన్ ఏంటి అని అంటే పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్ రైట్ ఇది మనకి ప్రొసీజర్ అన్నమాట ఈ ప్రొసీజర్ని పట్టుకొని మనం ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం వీడియోని చివరి వరకు చూడండి ప్రతి సమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తాను సో దాన్ని మీరు నోట్బుక్లో నోట్ చేసుకుంటే మీరు ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతారు మీరు చాలా ఈజీ అంటే చాలా ఈజీగా ఎన్ని క్వశ్చన్స్ అయినా ఒక క్వశ్చన్ వస్తే చాలు ఈ ఎక్స్పోనెన్షియల్ నేను ఈ క్వశ్చన్ చెప్పగానే టెక్స్ట్ బుక్లో ఒక 20 క్వశ్చన్లు తీసుకొని చేసిన చాలా ఈజీగా చేయగలుగుతాం మనం రైట్ సో చూద్దాం ఇప్పుడు మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి వైసీ కట్టాలని చెప్పాం వైసీ కట్టాలంటే ముందే ఎప్పుడు ఏం చెప్తాను నేను లెట్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకోవాలి ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడు తీసుకోవాలి ఏమిచ్చాడు మనకి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ అంటే ఏం చెప్పాము హైపర్బోలిక్ ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 సో దీనికన్నా ముందు లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ వైసీ కట్టాలంటే ఎవరు కావాలి మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ ఎప్పుడు కూడా ఫార్ములా ఏంటి ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 తెలిసిందే కదా మనకి ఎఫ్ ఆఫ్ ఎం అంటే ఏమవుతుంది ఇక్కడ ఎం పెట్టేసేయండి ఎం స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 డి ప్లేస్లో ఎమ్ పెట్టేయడమే పెట్టేస్తాము ఫ్యాక్టర్స్ ఏమున్నాయి వీ హ్యావ్ టు మల్టిప్లైయింగ్ ఆఫ్ టేకింగ్ టూ నెంబర్స్ బై మల్టిప్లింగ్ వీ నీడ్ టు గెట్ టు యాడింగ్ వీ నీడ్ టు గెట్ మైనస్ 3 అంటే వాట్ వీఆర్ గెటింగ్ ఎం స్క్వేర్ మైనస్ 2m మైనస్ ఎం ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇజ్ ఇట్ క్లియర్ ఎస్ సో ఆఫ్టర్ టేకింగ్ ఎం యాజ్ కామన్ ఐ హ్యావ్ లైక్ లెఫ్ట్ ఓవర్ వాల్యూ ఈజ్ ఎం మైనస్ 2 మైనస్ 1 ఈజ్ కామన్ ఎం మైనస్ 2 సో దట్స్ వాట్ అగైన్ ఐ కెన్ టేక్ ఎం మైనస్ 2 కామన్ సో టిల్ ఐ హ్యావ్ ఎం మైనస్ 1 సో నౌ వాట్ ఆర్ ఎం వాల్యూస్ 1, 2 అలాగే వాల్యూస్ వచ్చేస్తాయి ఒకవేళ నీకు ఇక్కడ స్ప్లిట్టింగ్ రాలేదనుకోండి ఫార్ములా ఉంది కదా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అది అప్లై చేసేసుకుంటే నీకు రూట్స్ వాల్యూ వచ్చేస్తాయి సింపుల్గా ఉండదు కాబట్టి ఇక్కడ స్ప్లిట్టింగ్ నీకు రాలేదనుకో సో డైరెక్ట్లీ గో త్రూ ద ఫార్ములా ఫార్ములాకి రూట్స్ ఆర్ 1, 2 అంటే ఏమొచ్చినట్టు ద రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి రియల్ అండ్ ఈక్వల్గా వచ్చాయి అన్ఈక్వల్ కాబట్టి మనం ఏం రాయొచ్చు అన్ఈక్వల్ అని రాయొచ్చు ఎప్పుడైతే అన్ఈక్వల్ అని రాసామో వాట్ ఈజ్ వైసీ ఫార్ములా C1 ఈ టు ద పవర్ ఫస్ట్ రూట్ ఎంత 1 ఇంటూ ఎక్స్ అది ఇక్కడ రాసేయడం C2 ఈ టు ద పవర్ సెకండ్ రూట్ 2 ఇంటూ ఎక్స్ 2x వైసీ అయిపోయింది 5 marks హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది ఈజీగా 10 marks క్వశ్చన్ ఇది 5 marks చాలా ఈజీగా డెడ్ ఈజీగా వచ్చాయి ఫస్ట్ మీరు వైసీ కట్టాలంటే ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి మరి వైపీ కట్టాలి కదా ఇప్పుడే వైపీకి 2 ప్రొసీజర్స్ చెప్పాను వైపీ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ వాట్ ఎవర్ ద వై వాల్యూ క్వశ్చన్ నుంచి వై వాల్యూ తీసుకోవాలి కాస్ హెచ్ఎక్స్ బై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది మనకి డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇలాగా వై క్వశ్చన్ నుంచి తీసుకునే వై వాల్యూనే మనం వైపీ అని పిలుస్తాం పర్టిక్యులర్ ఇంటిగ్రల్ వైపీ నథింగ్ బట్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ వైసీ నథింగ్ బట్ కాంప్లిమెంటరీ సొల్యూషన్ లేదా కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎప్పుడైతే మనం వైపీ తీసుకున్నామో ఏం చెప్పాను నేను ఫస్ట్ ఇక్కడ హెచ్ఎక్స్ ఉంది హెచ్ఎక్స్ అంటే హైపర్బోలిక్ అంటే ఇప్పుడే ఏం చెప్పుకున్నాం ఫార్ములా వైపీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ డినామినేటర్ని మనం స్ప్లిట్ చేయగలమా లేదా ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి రియల్ రూట్స్ వచ్చాయి కదా రియల్ రూట్స్ వచ్చాయంటే స్ప్లిట్ చేసేయండి ఒకవేళ ఇమేజినరీ వస్తే వీ కాంట్ స్ప్లిట్ అప్పుడు ఆపరేషన్ డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు అర్థమవుతుంది కదా ముందు దీన్ని స్ప్లిట్ చేసేయండి అంటే ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు 1, 2 వచ్చేయండి దాని మీనింగ్ ఏంటి వీ కెన్ రైట్ డి మైనస్ 1 డి మైనస్ 2 ఇక్కడ లాస్ట్ స్టెప్ వచ్చింది కదా ఇగో ఎం మైనస్ 2 ఎం మైనస్ 1 ఎందుకంటే ఎంలు ఉన్నాయి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఎం వీ హ్యావ్ డి కదా అంటే డి మైనస్ 2 డి మైనస్ అది కూడా నువ్వు మళ్ళీ చేయక్కర్లేదు డైరెక్ట్గా రాసి ఇప్పుడు రెండింటికి ఇచ్చేయండి డినామినేటర్ని అంటే ఏంటి ఈ పవర్ ఎక్స్ బై డి మైనస్ 1 డి మైనస్ 2 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై డి మైనస్ 1
డి మైనస్ టూ డినామినేటర్ని షుడ్ బి గివెన్ ఫర్ ద బోత్ ద న్యూమరేటర్ టర్మ్స్. ఇలా స్ప్లిట్ చేసాక ఆపరేషన్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పాను ఆపరేషన్? ఈ పవర్ ఎక్స్ ఉంటే పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 ఉంది. డి ప్లేస్లో 1 వేసేసి ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? -1 ఉంది. డి ప్లేస్లో -1 వేసేసి రైట్. సో అప్లై చేసినప్పుడు ఏం చెప్పిన, ఇన్కేస్ 0 అయితే, ఇందాక చెప్పుకున్నాం మనం ప్రొసీజర్లో, 0 అయితే ఫ్యాక్టోరియల్ వస్తుంది. ముందు అప్లై చేద్దాం, 0 వస్తుందో లేదో చూద్దాం. వచ్చే మనం అప్లై చేసుకుందాం. ఇక్కడ మనకి పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్, ఎంత మనకి ఎక్స్ కోఎఫిషియంట్? 1. సో 1 అప్లై చేసేయండి. అంటే అప్లై చేసినప్పుడు అది అలానే ఉంటుంది. 1 - 1 అంటే ఇక్కడ మనం రాస్తే 1 - 1 మీరు గెటింగ్ 0. ఇక్కడ రాద్దాం 1 - 2, ఇక్కడ 0 రాలేదు. అలాగే ఇక్కడ పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్ -1 వేద్దాం. పుట్ డి ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ కోఎఫిషియంట్ -1 - 1 0 రాలేదు. -1 - 2 ఇక్కడ కూడా 0 రాలేదు. ఎక్కడైతే 0 వచ్చిందో ఈ స్టెప్ తర్వాత, ఎక్కడైతే 0 వచ్చిందో, అలాగే ఇక్కడ ఏం రాసాం, పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు -1, దీనికి ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 1, దానికి -1 రాసాం. ఎక్కడైతే 0 వచ్చిందో దాని పవర్ తీసుకోండి. ఇక్కడ 0 ఎంత, పవర్ ఎంత ఉంది? 1. అంటే రిమైనింగ్ అలా రాసేయండి, అది తప్పించి 1 - 2 - 1 ఇంటూ పెట్టి పవర్ ఎంత? దీని పవర్ 0 వచ్చిన పవర్ 1 కాబట్టి ఏమవుతుంది? x^1/1 అంతే, ఇంకేం లేదు. దట్స్ ఆల్ ది స్టెప్. అయితే ఇక్కడ ఏమైనా 0 అయింది? అవ్వలేదు కదా. అవ్వకపోతే డైరెక్ట్ సింప్లిఫై చేసేయండి. e^-x / -2 - 3 అంటే ఎంత అయింది? 6. అంతే సింపుల్. 0 అవ్వలేదు కదా. 0 అయితే మాత్రం ఏం చెప్పాను, ఎక్కడైతే 0 అయిందో వాడి పవర్ తీసుకొని పక్కనే x^1/1 తీసుకో. దిస్ ఈస్ కాల్డ్ వైపి. లాస్ట్లో ఏం రాయాలి? జనరల్ సొల్యూషన్ y = yc + yp. yc ఎంత వచ్చింది? c1e^x, c2e^2x. yp ఎంత వచ్చింది? ఇక్కడ x e^x - 1, ఇక్కడ e^-x / 6. ఈ విధంగా మనం ఇక్కడ కావాలంటే ప్లస్ - మైనస్ రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చాలా అంటే చాలా ఈజీగా క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చు. క్లియర్ కదా? సో దిస్ ఈజ్ ద జనరల్ ప్రొసీజర్ ఆఫ్ సాల్వింగ్ ఏ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫస్ట్ మనం వైసీ కట్టాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి, వైసీ కట్టేయండి. వైపీ కట్టినప్పుడు ఆపరేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఏంటి ఆపరేషన్? పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్, 0 అయితే దాని పవర్ తీసుకొని. ఒకవేళ ఇక్కడ పవర్ 2 ఉంటే ఏమవుతుంది? x^2/2 రైట్. వీ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్. సో ఈ విధంగా మనం ఎక్స్పోనెన్షియల్ కానీ రైట్ సైడ్ ఉంటే చాలా అంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. అయితే నేను మీకు చెప్పినప్పుడు ఆ సమ్ ఒకటే కాదు, ఎలాంటి సమ్ అయినా మీరు చేయగలుగుతారు. మీరు కావాలంటే టెక్స్ట్ బుక్ కానీ ఏదైనా క్వశ్చన్స్ మీరు తీసుకొని చేయగలిగితే రైట్ సైడ్ ఎక్స్పోనెన్షియల్ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఆపరేషన్. అందుకే నేను ఈ క్వశ్చనే చేయండి అని పర్టికులర్గా ఇదే ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు. మోడల్ని చెప్తున్నాను, ఆ మోడల్ని మీరు అప్టైన్ చేయండి. నేను చివరి వరకు వీడియో చూడండి, మీకు మంచి షార్ట్ ట్రిక్స్ కానీ ఎలా చేయాలి ఈజీ వే ఆఫ్లో మీకు చెప్తా ఉంటాను నేను రైట్. ఇక్కడ కూడా మనకు అబ్జర్వ్ చేస్తే ఎక్స్పోనెన్షియల్తో పాటు ఎవరున్నారు? ట్రిగ్నోమెట్రీ కూడా వచ్చింది. ట్రిగ్నోమెట్రీ వస్తే ఏం చేయాలి? అదే మళ్ళీ మనకేం తెలియాలి? ఓన్లీ నేను ప్రొసీజర్ ఎప్పుడైతే చెప్తున్నానో నీకు ప్రొసీజర్ అర్థమైపోతే చాలా అంటే చాలా ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. ఇక నేను సమ్మని డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేయట్లేదు. సమ్మ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు ఈ సమ్మే వస్తుంది. ప్రొసీజర్ వస్తే ఎన్ని సమ్లైనా చేయగలుగుతా. ఆ పాయింట్ని మీరు కొద్దిగా అబ్జర్వ్ చేసుకోవాలి. అందుకనే లిమిటెడ్ సమ్స్ నేను పెట్టాను కాబట్టి, అంటే ఒక యూనిట్కి ఒక 6, 5 అలా 5 సమ్స్ చెప్పట్లేదు, నేను 5 ప్రొసీజర్స్ కూడా చెప్తున్నాను. కాబట్టి అలాంటి ఒక 50 సమ్లైనా అవే చేయాలి, అదే ఆపరేషన్ అప్లై చేయాలి. ఇప్పుడు ప్రొసీజర్లో మనం ఏం చేయాలి? యాజ్ యూజువల్గా ఫస్ట్ వైసీ కట్టేస్తాము. సెకండ్ స్టెప్లో వైపీ కట్టాలి. వైపీ కట్టాలన్నప్పుడు ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఉంటే ఏం చేసావు ఆపరేషన్? పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్, 0 అయితే ఫ్యాక్టోరియల్. అది వదిలేసి అయిపోయింది. అక్కడ కొత్తగా ఎవరు వచ్చారు మనకి? సైన్ అండ్ కాస్ వస్తే మళ్ళీ ఆపరేషన్స్ ఏంటి? ఇక్కడ రాస్తున్నాను నేను సైన్ ఏఎక్స్ ఒకటి లేదంటే కాస్ ఏఎక్స్ ఒకటి వస్తే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్, ఈ రెండు మళ్ళీ మనకి తెలియాలి. సో ఇక్కడ పుట్, అక్కడ డీలు ఎలాగైతే వేసాం, ఇక్కడ పుట్ d² = - ఏదైతే వాల్యూ ఎక్స్ కోఎఫిషియంట్ ఉందో, మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? ఏ కదా. సో దట్ ఈజ్ వాట్ ఏ స్క్వేర్, అంతే ఇంకేం లేదు. పుట్ d² ప్లేస్లో ఎంత వేయాలి మనం? ఏ స్క్వేర్ వేయాలి. మైనస్ ఏ స్క్వేర్ వేయాలి, అంటే మైనస్ సపరేట్,
ఖచ్చితంగా మైనస్ ఉంటుంది వాల్యూ. ఏ ఏ ఏ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంటే 2 స్క్వేర్ ఎంత 4 అంటే మైనస్ 4 వేయాలి. అర్థమవుతుంది కదా. ఎప్పుడు వేయాలి? సైన్ ఏఎక్స్ కి కాస్ ఏఎక్స్ కి. ఇది ఆపరేషన్ నెంబర్ 1 అందులో. ఆపరేషన్ మళ్ళీ ఇందాకలాగే ఇన్ కేసు ఒకవేళ 0 అయితే సబ్స్టిట్యూట్ చేసాక 0 అయితే ఎక్స్పోనెన్షియల్ ఏం తీసుకున్నాం? ఎక్స్ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ తీసుకున్నామా. అలాగే ఇన్ కేస్ సైన్ కాస్ ఉన్నప్పుడు ఇన్ కేస్ ఈక్వల్స్ టు 0 అయిపోతే డినామినేటర్ డినామినేటర్ ఈక్వల్స్ టు 0 అంటే ఎవరవుతారు ఎప్పుడు కూడా? డినామినేటర్. ఇన్ కేస్ డినామినేటర్ కానీ మనకి 0 అయిపోతే అప్పుడు నువ్వేం చేయాలి అని అంటే ఇన్ కేస్ సైన్ ఉంది అనుకుందాం, ఇన్ కేస్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇన్ కేస్ సైన్ ఏఎక్స్ ఉంటే క్వశ్చన్లో సైన్ ఏఎక్స్ ఉంటే మైనస్ ఎక్స్ బై 2a కాస్ ఏఎక్స్ వేసేయడమే రైట్. ఒకవేళ 1 బై డి, మీరు ఫార్ములాని నోట్ చేసుకోవాలి, మీరు నోట్స్లో మీరు నీట్గా నోట్ చేసుకుంటే ఎక్స్ బై 2a సైన్ ఏఎక్స్. నోట్స్లో మీరు నీట్గా ఇలా రాసుకోవాలి, ప్రొసీజర్ రాసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇది వైసీ అండ్ వైపీ. వైపీలో ఏం చేయాలి మనం? సైన్ ఏఎక్స్ కానీ కాస్ ఎక్స్ కానీ వస్తే రెండు ఆపరేషన్లు గుర్తుపెట్టుకోవాలి. వైసీ కట్స్ లాస్ట్లో ఏం చేస్తావు? జనరల్ సొల్యూషన్ మనకు తెలిసిందే కదా. ఏంటి? వై ఈజ్ ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ. అయితే ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఎక్స్పోనెన్షియల్ వాడాం కదా, అది మళ్ళీ కామన్గా వాడతాం, అది చెప్పలేదు. మళ్ళీ కావాలంటే మీరు ఒకసారి నోట్ చేసుకోండి, ఎక్స్పోనెన్షియల్ ఉంటే ఈ రెండు బాక్సులు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎక్స్పోనెన్షియల్ ఉంటే ఆపరేషన్ ఏంటి? పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఫిషియంట్. ఈక్వల్స్ టు 0 వచ్చేయాలి ఎక్కడ? డినామినేటర్లో. 0 వచ్చేస్తే ఏం చేయాలి? పవర్ తీసుకోవాలి. పవర్ బట్టి ఎక్స్ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్, 2 అయితే ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి రైట్. సో ఈ విధంగా మనం ప్రొసీజర్ కానీ మనకి కరెక్ట్గా వచ్చేస్తే చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఈ బాక్సెస్ని మీరు నీట్గా సమ పక్కన రాసుకోండి, మీకు చాలా క్లియర్గా ఉంటుంది రైట్. సో ఇది మనకి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకు అవసరమైనటువంటి ప్రొసీజర్ అన్నమాట. ఈ ప్రొసీజర్ వచ్చేస్తే సమ్ని మనం ఈ సమ్మే కాదు ఇలాంటి సమ్లు ఎన్ని ఉన్నా కూడా మనం చేసేయచ్చు. రైట్ సైడ్ సైన్ కాస్ ఎక్స్పోనెన్షియల్ ఏది ఉన్నా కూడా మనకి థర్డ్ యూనిట్లోకి వస్తాయన్నమాట, దాన్ని మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం రైట్. సో ఇప్పుడు మరి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ మనకి ఇప్పుడు ఎక్స్ సైన్ టు ఎక్స్ కాస్ త్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వి డోంట్ హ్యావ్ క్యాపిటల్ డి, దాన్ని ఆపరేటర్ ఫామ్లోకి మార్చామని చెప్తాం అన్నమాట. సో ఆపరేటర్ ఫామ్ ఏంటి అని అంటే ఆపరేటర్ ఫామ్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ డి స్క్వేర్ ఉంది కాబట్టి ఇదేమవుతుందంటే క్యాపిటల్ డి స్క్వేర్ వై ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ సైన్ 2x ప్లస్ కాస్ 2x. వై కామన్ తీసేసి డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ 2x ప్లస్ కాస్ 2x. ఇది ఆపరేటర్ ఫామ్ కదా. ఆపరేటర్ ఫామ్ ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ఏం రాస్తాను అక్కడి నుంచి? లెట్ ది ఆక్సిలరీ, అదంతా కామన్, లెట్ ది ఆక్సిలరీ ఈక్వేషన్ బి. ఏమవుతుంది? ఆక్సిలరీ ఈక్వేషన్ ఎప్పుడూ కూడా ఎఫ్ ఆఫ్ ఎం అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, ప్రొసీజర్ని అలా చేసుకుంటా వెళ్ళిపోవాలి. చాలా ఈజీగా మార్క్స్ అని పాస్ అవ్వడం కాదు, ఇక్కడ మంచి మార్క్స్ వస్తాయి. ప్రొసీజర్ వస్తుంది, సమ్స్ అర్థమవుతాయి, మీకు ఎప్పటికీ గుర్తుంటాయి అవన్నీ కూడా. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది? ఎం స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. 4ని అటువైపు పంపించేస్తే మైనస్ 4, స్క్వేర్ అటువైపు పంపించేస్తే రూట్ ఓవర్ మైనస్ 4 రైట్. ఎం స్క్వేర్ వాల్యూ, ఎం ఈజ్ దిస్ ఇస్ ఎం వాల్యూ, ఎందుకంటే స్క్వేర్ అటువైపు పంపించేస్తే రూట్ అయింది. రూట్ 4 అంటే ఎంత? ప్లస్ ఆర్ మైనస్ 2, రూట్ 4. మరి మైనస్ కూడా ఉంది కదా, మైనస్ అంటే ఇమాజినరీ నెంబర్, బికాజ్ రూట్లో మైనస్ ఎగ్జిస్ట్ అవ్వదని చెప్తా ఉంటాం మనం. దట్స్ వాట్ ఐ అంటే ఎం వాల్యూస్ ఏమొచ్చాయి? ప్లస్ ఆర్ మైనస్ 2 ఐ వచ్చిందంటే ఇమాజినరీ. ద రూట్స్ ఆర్ ఇమేజినరీ. ఎప్పుడైతే ఇమేజినరీ వచ్చాయో వాట్ ఈస్ వైసీ ఫార్ములా? ఈ టు ద పవర్ రియల్ పార్ట్, రియల్ పార్ట్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 0. 0 అంటే ఎక్స్ రాయక్కర్లేదు. సి 1 కాస్ ఐ కోఎఫిషియంట్ 2x, సి 2 సైన్ 2x. ఇది ఎవరి వాల్యూ? వైసీ వాల్యూ. ఓకేనా? ఈ వైసీ వాల్యూని మనం ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. వదిలేదు, అయిపోయింది, ఇంకా వైసీతో పని లేదు కదా ఇంకా రైట్. వైపీకి వచ్చేద్దాం. వైపీ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఫ్రమ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రైట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది? ఈ పవర్ ఎక్స్ ప్లస్
sin 2x plus cos 2x by denominator d square plus 4 వచ్చింది. ఎప్పుడు కూడా మనం denominator ని ఏం చేయాలని చెప్పాము, స్ప్లిట్ చేసుకోవాలి. ఏ ఏ టర్మ్ కా టర్మ్ కి స్ప్లిట్ చేసేద్దాం. అంటే yp వాల్యూ ఏమవుతుంది మనకి, e పవర్ x by d square plus 4, తర్వాత టర్మ్ ఏముంది, sin 2x by d square plus 4 cos 2x by d square plus 4. ఈ విధంగా ఈజీగా స్ప్లిట్ చేస్తాం మనం. అయితే ఇందాక ఆపరేషన్స్ చెప్పుకున్నాం. ప్రొసీజర్లో ఎక్స్పోనెన్షియల్ ఉంటే ఏం చెప్పాం, పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు x కోఎఫిషియంట్ అంటే ఏమవుతుంది, ఇక్కడ రాసుకోవాలి మనం, పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు x కోఎఫిషియంట్. వాట్ ఈజ్ x కోఎఫిషియంట్? 1. D ఈజ్ ఈక్వల్స్ టు x కోఎఫిషియంట్ 1 ఫర్ e పవర్ x. తర్వాత అక్కడ సైన్కి కాస్కి అయితే పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్ అంటే ఎంత ఉంది, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, 2 స్క్వేర్ అంటే ఇట్ విల్ బికమ్స్ మైనస్ 4. సబ్స్టిట్యూట్ చేసేది అంత ఆ విధంగా రాసుకొని డేట్ ఫోర్ ఫైనల్లీ ద వైపీ వాల్యూ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ కోఎఫిషియంట్ 1 కదా, అంటే 1 స్క్వేర్ ప్లస్ 4 ఎక్కడికి వచ్చేస్తే 2. ఎంత అన్నాం, డి స్క్వేర్ ప్లస్ ఎంత వేయాలి, మైనస్ 4. మైనస్ 4 ప్లస్ 4 గివ్స్ యూ 0. 0 వచ్చేస్తే ఏం చెప్పాము, ఇక్కడ చెప్పాము ఇందాక మనం, 0 వచ్చేస్తే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సైన్ అని అంటే మైనస్ ఎక్స్ బై 2a. ఏంటి అంత, ఎక్స్ కోఎఫిషియంట్ 2, సైన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, కాస్ 2x ప్లస్ కాస్ ఉంటే ఫార్ములా ఏం చెప్పాం, ఎక్స్ బై 2a కాస్ ఉంది కాబట్టి సైన్ 2x. మీకు కావాలంటే ఒకసారి నేను ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను చూడండి ఒకసారి. 1 బై డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉండి ఇక్కడ మనకి సైన్ ఏఎక్స్ ఉంటే ఏంటి ఫార్ములా, మైనస్ ఎక్స్ బై 2a కాస్ ఏఎక్స్ ఒక ఫార్ములా వాడాం రైట్. అంటే ఇది సైన్ ఉంది కాబట్టి కాస్ రాసి, మీకు సైన్ ఉంది కాబట్టి కాస్. ఇంకొక ఫార్ములా డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ ఏఎక్స్ ఉంటే ఎక్స్ బై 2a సైన్ ఏఎక్స్. ఈ విధంగా మనం ఫార్ములాను రాసుకుంటే మరీ మంచిది. ఓకేనా, అప్లై చేసి సింప్లిఫై చేసి అయిపోయింది ఆన్సర్. వైపీ ఈజ్ ఈక్వల్స్ ఫైనల్గా ఈ పవర్ ఎక్స్ 1 ప్లస్ 4, 1 స్క్వేర్ ప్లస్ 4, 1 స్క్వేర్ అంటే 1, 4 అంటే 1 ప్లస్ 4 5, మైనస్ ఎక్స్ కాస్ 2x బై 4, అక్కడ ఎక్స్ సైన్ 2x బై 4 రైట్. సో దిస్ ఈజ్ వైపీ. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి మనకి, జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp. y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, yc అప్లై చేసే c1 cos 2x c2 sin 2x yp e పవర్ x బై 5 మైనస్ x cos 2x బై 4 x sin 2x బై 4. ఈ విధంగా మనం చాలా అంటే చాలా ఈజీగా ప్రొసీజర్ వస్తే దెడ్ ఈజీగా సమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, క్వశ్చన్ కూడా ప్రతి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. ఈ విధంగా మనకి సైన్కి కాస్కి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లై చేసుకుంటే రిమైనింగ్ అన్ని క్వశ్చన్లు వచ్చేస్తాయి రైట్. నౌ వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ యూనిట్ రైట్. ఈ విధంగా మనం ఏం చేస్తామనంటే సైన్ కానీ కాస్ కానీ ఉంటే ఏం చేస్తాం, డినామినేటర్ని స్ప్లిట్ చేసుకొని ఆపరేషన్ అప్లై చేసాం. ఇప్పుడు దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ థర్డ్ యూనిట్. లుక్స్ లైక్ వెరీ డిఫికల్ట్ కూడాను, కాకపోతే మనం చాలా ఈజీగా చేసుకుంటాం క్వశ్చన్ని. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ క్వశ్చన్ ఈజ్ టు ఐడెంటిఫై వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ లేదు. అంటే వీ కాంట్ స్ప్లిట్ యాజ్ టు, వైపీలో స్ప్లిట్ చేయలేము. అలాంటప్పుడు ఏంటి, దీనికి కూడా యూజువల్లీ వీ హ్యావ్ ఎ ప్రొసీజర్. సో ప్రొసీజర్లో మనకి ఫస్ట్ పాయింట్ యాజ్ యూజువల్గా ఏం కడతాం, వైసీ కట్టేస్తాం. ఓకేనా, వైపీలో మనకేముంది అక్కడ, వీ హ్యావ్ ప్రొడక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ ఫార్ములా 2 sin a cos b. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చినట్టు, సైన్ ఏ ఇచ్చాడు కాస్ బి ఇచ్చాడు, మరి ఎవరు లేరు, 2 లేరు కదా. అంటే ఏం చేయాలి మనం, ఇంటూ 2 బై 2 చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, 1/2 ముందు రాసేస్తే 2 sin a cos b అంటే ఏంటి ఫార్ములా, 2 sin a cos b అంటే ఏంటి ఫార్ములా అని అంటే మీరు ఫార్ములా రాసుకోవాలి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. ఈ ఫార్ములాని మనం యూస్ చేస్తే ప్రొడక్ట్లో ఉన్నది కాస్త ఏమైంది, ఇంటూలోకి వచ్చింది. అంటే నేను ఇక్కడ సైన్ కాసే కాదు, కాస్ కాస్ సైన్ సైన్ ఇంకా ఏదైనా కాస్ సైన్ ఎలా ఇచ్చినా కూడా మనం ఈ మోడల్లోకి మార్చాలి. అంటే ఇంటూ 2 బయట చేసేయండి, ప్రొడక్ట్లోది కాస్త ఏమైపోతుంది, ప్లస్లోది. డినామినేటర్ స్ప్లిట్ చేసి ఆపరేషన్స్ ఆల్రెడీ చెప్పాము ఏంటి, వైపీలో ముందే
ఇప్పుడు డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ స్క్వేర్ జీరో అయిపోతే ఫార్ములా చెప్పుకున్నాం అప్లై చేసేస్తూ. మూడోది ఏంటి మనకి జనరల్ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ ఫార్ములా వై ఈజ్ ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపి. అలాగే డినామినేటర్లో ఎంత ఉంది ఆపరేషన్లో డి స్క్వేర్ ఉంటే ఏం చేస్తావు మైనస్ ఏ స్క్వేర్. మరి ఓన్లీ డి ఉంటే, ఓన్లీ డి ఉంటే సైన్ కాస్లో, ఓన్లీ సైన్ కాస్ ఉంటే డి స్క్వేర్ ఉంటే మైనస్ ఏ స్క్వేర్, ఓన్లీ డి ఉంటే ర్యాషనలైజ్ చేయాలి. ఏం చేస్తాం ర్యాషనలైజ్ చేయాలి మనకు అప్పుడు ఆటోమేటిక్గా ర్యాషనలైజ్ చేస్తే డి స్క్వేర్ వచ్చేస్తుంది, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్. ఆపరేషన్ మర్చిపోకూడదు, ఎక్స్పోనెన్షియల్ ఉంటే డి ప్లేస్లో ఎక్స్ కోఎఫిషియంట్, సైన్ కాస్ ఉంటే డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్, స్క్వేర్ వేయాలి. ఇక్కడ స్క్వేర్ అక్కడ స్క్వేర్, అక్కడ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత సింపుల్. ఆపరేషన్ మనకి ఈజీగా వచ్చేయాలి. ఆపరేషన్ ఎప్పుడైతే ఈజీగా వస్తుందో మనకి ఈజీగా ప్రొసీజర్ అది మనకు బాగా వచ్చేస్తే సమ్మని చాలా ఈజీ. చివరి వరకు చూడండి వీడియోని, మీకు ఇంకా చాలా ఈజీగా సమ్మను మనం చేయగలుగుతాం. ఒకటి అర్థమైపోతుంది, సో దట్ ఆ టైప్లో మనకి ఏ క్వశ్చన్ వచ్చినా మనం చేసేయగలుగుతాం. ఇప్పుడు మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా ఆపరేటర్ ఫార్ములా ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తాం సొల్యూషన్లో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని తీసేసుకోండి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది మనకి డి స్క్వేర్ మైనస్ ఫోర్ డి ప్లస్ త్రీ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ త్రీ ఎక్స్ ఇంటూ కాస్ టూ ఎక్స్. ఎప్పుడు కూడా అయితే చాలామంది కమెంట్స్లో అడిగారు వైసీ కడుతున్నారు వైపీ కడుతున్నారు, దేనికి వైసీ కట్టాలి దేనికి వైపీ కట్టాలి అనేది మంచి క్వశ్చన్ అడిగారు. ఎప్పుడైనా రైట్ సైడ్ ఓన్లీ జీరో ఉంటే వైసీ కడితే చాలు, వైసీ ఈజ్ ఎనఫ్ టు ఫైండ్ అవుట్ వెన్ ఎవర్ వీ హ్యావ్ ఆన్ ద రైట్ సైడ్ ఏముండాలి జీరో ఉండాలి. మరి ఇక్కడ మనకి జీరో ఉందా లేదు. ఎప్పుడైనా ఈక్వల్స్ రైట్ సైడ్ ఏదైనా ఫంక్షన్ ఉంటే అంటే జీరో కాకుండా ఏదైనా ఉంటే వైసీ కట్టాలి ప్లస్ వైపీ కట్టాలి, దట్ విల్ గివ్స్ యూ ద జనరల్ సొల్యూషన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఓకేనా, నోట్ చేసుకోండి. మీకు గుర్తుపెట్టుకోవాలి, మ్యాక్సిమం మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా మనం వినేటప్పుడు గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది, రైట్. సో ఈ విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము వెంటనే దానికి ఆన్సర్స్ పెడతా ఉంటాం, రైట్. ఇక్కడ మనం లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ బి ఎప్పుడు ఏమనుకుంటాం ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అనుకుంటాం. అప్లై చేసేసి ఎమ్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎమ్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. స్ప్లిట్ చేయాలి దీన్ని, ఎమ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎమ్ మైనస్ ఎమ్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. వాట్ ఐ కెన్ టేక్ కామన్, ఎమ్ కామన్ తీస్తే ఎమ్ మైనస్ త్రీ, మైనస్ వన్ కామన్ తీస్తే ఎమ్ మైనస్ త్రీ, అగైన్ ఎమ్ మైనస్ త్రీ కామన్ తీస్తే ఎమ్ మైనస్ వన్. వాట్ ఆర్ ఎమ్ వాల్యూస్? వన్ కామా త్రీ. రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ వచ్చాయి, అలాగే అన్ఈక్వల్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. ఎప్పుడైతే రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ వచ్చే వైసీ ఫార్ములా ఏంటి, C1 ఫస్ట్ రూట్ 1 కదా, 1 ఇంటూ x 1x, C2 e to the power సెకండ్ రూట్ 3 ఇంటూ x, అది పవర్లో రాసేయడమే, రాస్తే నీకు వైసీ వచ్చేస్తుంది. వైసీకి ఒక బాక్స్ వేసేయండి. సో వైసీ వచ్చింది, సో వైసీ వచ్చేస్తే నెక్స్ట్ వైపీ కట్టాలి. వైపీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చెప్పాము, రైట్ సైడ్ ఎంత ఉంది మనకి సైన్ 3x cos 2x by denominator d square minus 4d plus 3, right? సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు పైన న్యూమరేటర్కి ఒక ఫార్ములా చెప్పాము ఏంటి, సైన్ ఏ కాస్ బి ఉంది, ఇంటూ 2 by 2 చేస్తే అంటే వైపీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ 2 by 2 చేస్తే 2 sin 3x cos 2x d square minus 4d ప్లస్ త్రీ, డి స్క్వేర్ మైనస్ ఫోర్ డి ప్లస్ త్రీ. ఫార్ములా అప్లై చేసే 1 by 2 అలా ఉంది. 2 sin a cos b అంటే సైన్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి. ఈ విధంగా నీట్గా ఫార్ములాని అప్లై చేయడం రావాలి మనకి. దీనికి డైరెక్ట్లీ వీ కెన్ రైట్ డి స్క్వేర్ మైనస్ ఫోర్ డి ప్లస్ త్రీ. ఫ్యాక్టర్స్ కట్టక్కర్లే, ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ ఉన్నప్పుడే ఫ్యాక్టర్స్ కట్టాలి, రైట్. స్ప్లిట్ చేసేసేయాలి మనం. సైన్ ఎంత అవుతుంది ఇక్కడ, 5x సైన్ 5x బై డినామినేటర్ ఈజ్ డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ప్లస్ సైన్ ఎక్స్ బై డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3.
ఈ విధంగా మనం స్ప్లిట్ చేస్తాం. ఎప్పుడైతే ప్రొడక్ట్లో ఉన్న టర్మ్స్ స్ప్లిట్ చేస్తాం, ఆపరేషన్ అప్లై చేసేయాలంటే పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్ అప్లై చేయాలి 1/2 డి స్క్వేర్ ప్లేస్లో, అంటే డి ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 5, డి స్క్వేర్ ప్లేస్లో -5² -25 అప్లై చేసేయండి, సైన్ 5x బై సైన్ 5x బై ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 5 కాబట్టి ఇక్కడ ఎంత వేయాలి -5² డి ప్లేస్లో ఏమి వేయకూడదు, డి ప్లేస్లో ఏమి వేయకూడదు, చాలా చాలా ఇంపార్టెంట్, అది ఓన్లీ డి స్క్వేర్ ప్లేస్లోనే వేయగలం. ఇక్కడ సైన్ ఎక్స్ బై డి ప్లేస్లో ఎంత ఉంది ఎక్స్ కోఎఫిషియంట్ 1 -1² 4d+3. ఈ విధంగా మనం ఎక్స్ కోఎఫిషియంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీఆర్ గెటింగ్ అ వాల్యూ సైన్ 5x బై -5² -25 -4d+3 4d+3 సైన్ ఎక్స్ -4d+2 అవుతుంది, -1² కాబట్టి 2. ఓకేనా? సో తర్వాత ఏం చేస్తాం, డినామినేటర్లో డి వస్తే ఏం చెప్పాను, డినామినేటర్లో డి వస్తే ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది కాబట్టి ర్యాషనలైజ్ చేయాలి. ర్యాషనలైజ్ చేసుకుంటే మనకి యూ విల్ గెట్ వైపీ, వైసీ ప్లస్ వైపీ చాలా ఈజీగా మనం చేయగలుగుతున్నాం అనమాట. ఓకేనా? దాని కంటిన్యూషన్ పార్ట్ చూద్దాం. సో ఈ విధంగా మనం ఈజీగా సబ్స్టిట్యూషన్ చేసేస్తాం. ఓకేనా? ర్యాషనలైజ్ చేసుకోవాలి. సో దానికి కంటిన్యూషన్ స్టెప్లో 1/2 వాట్ ఆర్ ద లెఫ్ట్ ఓవర్ వాల్యూస్ రాసేయండి, సైన్ 5x బై -25లో 3 తీస్తే 22 -4d మిగిలింది, ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి సైన్ ఎక్స్ బై ఎంత అవుతుంది -4d+2 మిగిలింది, రైట్? 2 -4d అని కూడా రాసుకోవచ్చు దాన్ని. సో సింపుల్గా ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ కూడా 2 కామన్ ఉంది, అంటే ఏమవుతుంది సైన్ 5x బై 2 కామన్ తీస్తే -2 కామన్ తీస్తే అంటే ఎంత అవుతుంది 11 ప్లస్ 2d. తర్వాత ఇక్కడ కూడా సైన్ ఎక్స్ ఇక్కడ ఎంత మిగులుతుంది 2 కామన్ తీస్తే -2d+1. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, లైక్ 2 కామన్ తీసేసే అంటే ఇట్ బికమ్స్ 1/4 2, అండ్ ఇక్కడ తీసి ఇక్కడ 2 కామన్ తీసాం కదా, 2 కామన్ తీస్తే -2d+1, 2 2s are 4d, 2 1s are 2. ఈ 1/2 ఈ 1/2 ఓవరాల్గా 1/2 + 2 అంటే 4 అవుతుంది. సో లెఫ్ట్ ఓవర్ వాల్యూ చూద్దాం, ఇంకా ఏముంది మనకి ఇక్కడ. ఫస్ట్ ఇది రాసుకుందాం, సైన్ ఎక్స్ ఇక్కడ కామన్ తీసేస్తే ఎంత ఉంది 1 - 2d. ఇది ఎందుకు రాశానంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి, ఈజీగా ఉండడానికి. ఇక్కడ 2 కామన్ తీస్తే ఎంత ఉంది మైనస్, కాబట్టి మైనస్ సైన్ 5x బై ఇక్కడ ఎంత ఉంది మనకి 2d+11. ఈజీగా మనం చూసుకోవాలి. మల్టిప్లై చేసి చూడండి, -2 × 11 -22, ప్లస్ × మైనస్ -2 2s are 4d. సో ఎలా అయినా కామన్, ఈజీగా ఒక స్టాండర్డ్ ఫార్మాట్లోకి వచ్చింది కదా. సో డినామినేటర్లో డి ఉంటే ఏం చెప్పాం, ర్యాషనలైజ్ చేయాలి. ర్యాషనలైజ్ ఎందుకు చేయాలి, ర్యాషనలైజ్ డౌట్ రావాలి కదా మనకి, ఎందుకు ర్యాషనలైజ్ చేయాలంటే టు గెట్ డి స్క్వేర్. అప్పుడు డి స్క్వేర్ ఉంటే నువ్వు ఏం చేయగలవు, ట్రిగ్నోమెట్రీలో ఆపరేషన్ అప్లై చేయగలవు. 1/4 అప్లై చేస్తే సైన్ ఎక్స్, వాట్ ఈస్ డినామినేటర్ 1 - 2d, ర్యాషనలైజ్ అంటే 1 + 2d 1 + 2d. ఈ విధంగా ఈజీగా చేయగలగాం. సో నెక్స్ట్ 5x 2d + 11 కాబట్టి ఇంటూ రాస్తే ఏమవుతుంది 2d - 11 2d - 11. చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం, రైట్? 1/4 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అలాగే మల్టిప్లై చేసేస్తే సైన్ ఎక్స్ ఇంటూ 1 సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ ఇంటూ 2d అంటే డెరివేటివ్, సైన్ ఎక్స్ డెరివేటివ్ ఈజ్ కాస్ ఎక్స్ డినామినేటర్. అలాగే ర్యాషనలైజ్ చేస్తే 1 - 2 2s are 4 4d² 4d² ఇక్కడ కూడా మైనస్ సైన్ 5x ఇంటూ 2d, 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ 5x అంటే కాస్ 5x ఇంటూ 5, ఎందుకంటే 5x డెరివేటివ్ ఈజ్ 5, రిమైనింగ్ -11 × sin 5x. అలాగే ప్రొడక్ట్ చేస్తూ డినామినేటర్లో a + b × a - b 4d² - 11² is 121. సో ఫైనల్గా మనకి వైపీ ఏమొచ్చింది అని అంటే, అలాగే డినామినేటర్లో డి స్క్వేర్ వచ్చింది కాబట్టి ఏం చేయాలని చెప్పాం, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది మనకి 1, 1 స్క్వేర్ అప్లై చేసేస్తే
దట్ మీన్స్ సైన్ ఎక్స్ ప్లస్ 2 cos x by d square plus lo 1 minus 4 d square plus lo entha vayali manu minus 1 tarvata minus 2 5s are 10 cos 5x 2 5s are 10 cos 5x ikkada minus 11 sin 5x by 4 x coefficient entha undi manaki ikkada 5 and entha avutundi minus 5 square మైనస్ ఫైవ్ స్క్వేర్ మైనస్ 121. సో ఈ విధంగా మనం ఈజీగా స్టెప్ వేయగలుగుతాం ఇక్కడ. సో ఫైనల్లీ సైన్ ఎక్స్ ప్లస్ 2 కాస్ ఎక్స్ ఎంత వచ్చింది ఇక్కడ? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 4 4 1 4 ప్లస్ 1 ప్లస్ 5 4 అంటే 5 అక్కడ సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే 10 కాస్ 5x మైనస్ 11 సైన్ 5x బై 5 స్క్వేర్ ఇస్ 25. 25 4s are అంటే మైనస్ వస్తుంది. 25 4s are 100 మైనస్ 121 1 బై 4 సైన్ ఎక్స్ 1 బై 4 సైన్ ఎక్స్ ప్లస్ 2 కాస్ ఎక్స్ బై 5 మైనస్ 10 కాస్ 5x మైనస్ 11 సైన్ 5x ఎంత వచ్చింది ఇది? మైనస్ 100 221 రైట్. సో ఈ విధంగా ఏమవుతుందంటే మనకి 100 120 యాడ్ చేసుకున్నాం సింపుల్గా. సో కామన్గా 1/4 ఉంది కదా, మల్టిప్లై చేసేస్తే వాట్ వీ విల్ గెట్ లైక్ సైన్ ఎక్స్ ప్లస్ 2 కాస్ ఎక్స్ 4 5s are 20 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంకేం మిగిలింది 10 కాస్ 5x మైనస్ 11 సైన్ 5x 4 1s are 4 884 ఫోర్ 221s 884 దిస్ ఈస్ కాల్డ్ వైపీ. లాస్ట్లో మనం ఏం రాస్తాం? జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ ఎప్పుడు కూడా ఫార్ములా ఏంటి? వై ఈజ్ ఈక్వల్స్ టు ప్రతిదానికి అంతే వైసీ ప్లస్ వైపీ. వైసీ సపరేట్గా కట్టాం, వైపీ సపరేట్గా, రెండు కలిపి కట్టేస్తే మనకి హైయర్ ఆర్డర్ డిఫరెన్స్ సొల్యూషన్ వచ్చేసినట్టే. వై ఈజ్ ఈక్వల్స్ ఇందాక రూట్స్ ఏమి వచ్చాయి మనకి? క్వశ్చన్ 183 వచ్చాయి కాబట్టి C1 ఈ టు ద పవర్ ఎక్స్ ప్లస్ సీ టు ఇందాక బాక్స్ కూడా వేసాం దీనికి ప్లస్ వైపీ అంటే ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? సైన్ ఎక్స్ ప్లస్ 2 కాస్ ఎక్స్ బై 20 ప్లస్ 10 కాస్ 5x మైనస్ 11 సైన్ 5x బై 884. ఈ విధంగా మనం చాలా అంటే చాలా ఈజీగా క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో రైట్, దట్స్ ఆల్ గైస్. ఇది మనకి థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి అన్ని ప్రొసీజర్స్, అన్ని ప్రాబ్లమ్స్, ఇలాగే ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే రైట్. అలాగే ఈ కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా చాలా అవసరం. మీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, మంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.